ప్రైజ్ ద లార్డ్. రక్షకుడైన యేసయ్యకు స్తోత్రములు. మీకు నా ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట 68వ కీర్తన 20వ చరణం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. క్రీస్తు యేసునందున్న వారలారా, మనము సేవించుచున్న యేసయ్య మనను రక్షించగలవాడు, రక్షించుటకు సమర్థుడు, పూర్ణమైన రక్షణ మహారక్షణ కలుగు చేయువాడు, గొప్ప రక్షణ ఇవ్వగల సమర్థుడు. మన రక్షణ కర్త అయిన దేవుడు శత్రువు చేతిలో నుండి రక్షణ, మరణములో నుండి రక్షణ, పాపపు కార్యముల నుండి రక్షణ, ఆత్మ ప్రాణ శరీరమునకు రక్షణ, అది పూర్ణ రక్షణ కలుగు చేయును. కీర్తనకారుడు చెప్పినట్లుగా మా పక్షమున ఆయన ఉండి రక్షణ కలుగు చేయును. అవును ప్రియులారా, నేను మీ పక్షమున ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడు నిశ్చయముగా మన పక్షమున ఆయన నిలిచి మనలను రక్షించును. మన పక్షమున ఉన్నవాడు లోకములో ఉన్నవాటి కంటే గొప్పవాడు అనే సంగతి మరచిపోకు. అనేకులు ఆత్మీయులు కూడా వారి ఎదుట ఉన్న, వారు అనుభవిస్తూ ఉన్న శ్రమలు, బాధలు, రోగాలు, కష్టాలు, వేదనలు, ఆర్థిక పరిస్థితులు, ప్రతికూలమైన కార్యాలు ఇవే గొప్పవి అనుకొని వాటిని తలంచి ధైర్యమును కోల్పోవచ్చున్నారు. వాటి కంటే మన పక్షమున ఉన్న యేసు సర్వశక్తి గలవాడు, యుద్ధశూరుడు, పరాక్రమశాలి, సృష్టికర్త అని గ్రహించి ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన పాదసన్నిధిలో నిలిచి ఉండగలిగితే నిశ్చయముగా అది అగ్నిగుండమే అయినా, సింహపు బోనే అయినా, చెరసాలే అయినా, ఎరసముద్రమే అయినా, యోర్ధానే అయినా, ఎరుకో గోడలే అయినా, శత్రు మూక అయినా, నా యేసు వాటన్నిటి నుండి పూర్ణ రక్షణ కలుగు చేయుటకు సమర్థుడు. కావున ప్రియులారా, ఎట్టి పరిస్థితులలో భయపడక ధైర్యముగా ఉండి మన పక్షమున ఉన్న యేసు మనలను విడువడు, ఎడబాయడు. నీ జీవితంలో గొప్ప కార్యములు చేయును. విశ్వసించు, నా యేసు నీ జీవితంలో ఓకమించిన ఘనకార్యములు చేయును గాక. ప్రార్థన. రక్షణకర్త అయిన యేసయ్య మీకు స్తోత్రములు. ఈనాటి వరకు మేము సజీవులై ఉన్నాము అంటే మీరు మాకిచ్చిన రక్షణయే. రక్షణయే మాకు ప్రాకారముగా ఉంచి కీడు, అపాయం, తెగులు, ఆపదలు రానివ్వకుండా మా పక్షముగా ఉండి పూర్ణ రక్షణ కలుగు చేశారు. స్తోత్రం. అంతవరకు నడిపించమని యేసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. మీకును మీ కుటుంబ సభ్యులకును పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడుగా ఉండి మీ పక్షముగా నిలిచి ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.